దేవుని పరిశుద్ధనామును స్తోత్రములు కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము ఒకటో చరణం చదువుకుందాము యుహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు యుహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుణ్ణి మనం అడుగుతున్నావు ఏమని మన కష్టకాలంలో ప్రభుని అడుగుతున్నావు ప్రభువా నా బాధల్లో నువ్వెందుకు దేవు దూరంగా ఉన్నావు నాకెందుకు సహాయం చేయట్లేదు అని ప్రభువును మనం అడుగుతున్నాం యాక్చువల్గా నిన్నటి దినమున నేను ఉదయకాలమున ప్రార్థన చేసి కొంచెం సేపు ప్రార్థన చేసి మరలా బైబిల్ చదువుకుని వాక్యాన్ని నేను రికార్డ్ చేయాలని అనుకున్నప్పుడు నాకేదో నిరుత్సాహము నిస్పృహ రేపు చేద్దాములే తర్వాత చేద్దాములే అనే ఆలోచన నన్ను వెంటాడుతూ ఉన్నది అలాగే చేయాలని అనుకున్నప్పుడు ఎందుకనో చేయటానికి చాలా సమయం పడుతున్నట్లుంది అప్పుడు నాకు వెంటనే దేవుని వాగ్దానం గుర్తుకొచ్చింది నేను అనుకున్నాను యుహోవాను బట్టి మిమ్మల్ని ఉత్తేజపరుచుకుని అని ఉత్సాహపరచుకోండి అని లేకపోతే ఉజ్జీవింపు చేసుకోండి అని వాక్యం నాకు గుర్తుకొచ్చి నాలో ఉన్నవాడు లోకంలో కంటే బలవంతుడు లోకమును జయించిన విశ్వాసం నాదే లేకపోతే నన్ను ప్రేమించేవాడు ఆయన దేవుని ప్రేమించిన నన్ను ప్రేమించే నాకోసం ఈ లోకంలోనికి వచ్చాడు నా కోసం ఆయన రక్తాన్ని చెందించాడు నా పక్షాన్ని ఉన్నాడు దేవుడు యహో మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు లేకపోతే దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు ఈ వాక్యాలన్నీ నన్ను నేను నాలో నేను అనుకుంటూ పైకి అనుకుంటూ నువ్వు నన్ను విడువవు ఎడబాయి ఇదిగో నువ్వు నాతో ఉన్నావు అని నేను దేవుని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బలపరిచిన బలపరిచినాడు అటువంటి బలాన్ని పొంది మరలా నేను ఉత్తేజింపబడి మరలా నా పనికి ఉపక్రమించడానికి సహాయం చేశాడు దేవుని స్తోత్రం హలే యుహోవా నీవెందుకు దూరంగా నిలుస్తున్నావని ఈ కీర్తన భాగంలో బాగానే మనం చదివినట్లయితే బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు మన బాధల్లో ప్రత్యక్షంగా సహాయపడేవాడు మన దేవుడు కానీ బాధలు మనల్ని తరుముతూ ఉంటే చూస్తూ ఉంటాడు మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదన్నట్టు మనం మన బాధలు పడటానికి అనుమతి ఇచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు చూడండి మన మీద పడుతున్న ఒత్తిడి తనకేమీ పట్టదు ఉంటాడు మనం మన బాధలు పడటానికి అనుమతి ఇచ్చిన దేవుడు ఆ బాధల్లో మనతో ఉన్నాడు శ్రమలు మబ్బులు తొలగిపోయినప్పుడే అంటే శ్రమల మబ్బులు తొలగిపోయినప్పుడే ఆయన మనతో ఉన్నాడు అన్నట్టు గమనిస్తాం కానీ ఆయన కష్టకాలంలోనూ మన చెంతనే ఉన్నాడన్న విషయాన్ని రూఢిగా నమ్మాలి మన హృదయం ప్రేమిస్తున్నా మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు అంటే మన హృదయం ప్రేమిస్తున్నా మన ప్రభుని మన కళ్ళు చూడలేకపోవచ్చు అంతా చీకటి మన కళ్ళకి గంతలు ఉన్నాయి మన ప్రధాన యాజకుడు మన కనిపించకుండా పోవచ్చును కానీ ఆయన మన దగ్గరే ఉన్నాడు కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాసతను గురించి నమ్మకం మీద ఆధారపడాలి అంటే కనిపించే దాని మీద కాక మనల్ని మోసపుచ్చని ఆయన విశ్వాస్యత గురించి నమ్మకం మీద మనం ఆధారపడాలి మనం ఆయన చూడకపోయినా ఆయనతో మాట్లాడాలి ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్న ఉన్నట్టు ఉన్నప్పటికీ ఆయన సన్నిధి తెరలో ఉన్నట్టు ఉన్నప్పటికీ మనం ఆయన ఎదుటి ఉన్నట్టే నేరుగా మాట్లాడితే నీడల్లో నిలబడి మనల్ని ఆయన కనిపెడుతున్నట్టుగానే ఆయన జవాబిస్తాడు అవునండి మన ప్రభు మనకి కళ్ళగా కనిపించవచ్చు కానీ మన మనోనేత్రములతో చూడాలి అదే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నటకు ఉన్నవన్నటకు రుజువు అయినదనే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది నువ్వు నీలాకాశం కింద నిలుచున్నప్పుడు దేవుడు నీకెంతో దగ్గరగా ఉన్నాడు నువ్వు స్వరంగము వెళుతున్నప్పుడు కూడా అంతే చేరువులో ఉంటాడు నువ్వు దారి తెలియకపోయిన కష్టాల కారు చీకట్లో నువ్వు ప్రయాణం చేస్తున్న నీడల్లో నీవు కనిపించినటువంటి అఘాధములలో ఉన్నాను దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని నీ ఒకే ఒక నమ్మకం ఉండాలి యహోవా నీవెందుకు నాకు దూరముగా నిలుచున్నావనే అనే దానికన్నా నా పక్షమును ఉన్నవాడు నాకంటే బలవంతుడు నాలో ఉన్నవాడు నాకంటే బలవంతుడు సైతానామి చేయలేమని దేవుని వాక్యాన్ని మనం ఎత్తి అపవాదిని ఎదురించడి వాడు మీ అద్దరు నుండి పారిపోవునని యాకోపత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఉంది కనుక మనం అపవాదిని ఎదిరించాలి కానీ మన దేవుడు మాత్రం మనకు తోడుగా ఉన్నాడు అటువంటి నిశ్చయతే కలిగి ఉండేది ఎందుకనగా మనల్ని ఆయన అరిచేతుల్లో చెక్కున్నాడు ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు తన మోకాళ్ళ మీద మనల్ని ఆడిస్తున్నాడు దేవుడు తల్లి మరిచనను నేను మరువనని చెప్పిన దేవుడు పర్వతములు తొలిగిపోయినను మెట్టలు తత్తరినని నా కృప నిన్ను విడిపోదని చెప్పిన దేవుడు మనకెట్టి పరిస్థితులను దూరంగా ఉన్నాడు మనతో మనలో ఉన్నవాడు గొప్పవాడు గనక ఆయన వాగ్దానం చేశాడు గనక వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మర్చిపోడు గనక ప్రభాని నాతో ఉన్నది నీకు వందల మూడు మళ్ళీ ప్రార్థించుతాం అట్టి కృప దేవుడు మనకు దయచేను గాక అమీన్